Hi friends, welcome to Telugu by Khan channel. Heroes, I am Prasadam Chesi, Anandapuram Jilla Loni, Tadipatri Lo, Sri Bugga Ramalingeswara Swamy Temple Daggara Unnamu. Ee Gudi Pratyekata Entante, Ikkada Sachyattu Ramude, Shivalingani Pratishthinchadu, Ikkada Swayambhulingam Annamadu. Alage Ikkada Vachesi, Ikkada Endakalam Ledu, Vanakalam Ledu, Eppudu Shivalingam Kinda, Neellu Pravahistune Untayi, Adi Ikkada Pratyekata. Alage Ikkada ఈ గుడిలో స్తంభాలు ఉన్నాయన్నమాట. ఆ స్తంభాలని కొడితే ఇలా సంగీతం వస్తున్నాయి. అవి కూడా మీకు చూపెడతాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణం మధ్యలోనే అయిపోయింది మీరు చూసినట్టయితే అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇది ఆలయం వచ్చేసి పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం వెనుక శ్మశానం ఉంది. ఆ శ్మశానం ఉండడం వల్ల కాశీ మాదిరి ఇక్కడ ఇంకొక ఆలయం ఉండొద్దని ఇక్కడ స్వగానికి ఆపేశారు పండితులు. ఇక్కడ స్వయంభూలింగం కాబట్టి శివుడు ఏ ఆపద ఉండదని అక్కడ ఆపేయడం అయితే జరిగింది. కానీ వచ్చేసి రామాచార్య అనే శిల్పి సుమారు 650 మందితో 21 సంవత్సరాలు నిర్మించారంట. అలా అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ శిల్పాలు. అయితే మీకు చూపెడతాను లోపలికి వెళ్ళాలని. మనం అందమైన శిల్పకళ నిలయం జిల్లా కేంద్రం అనంతపురంకు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు కలబ జిల్లా సరిహద్దుల దగ్గర తాడిపత్రి ఉంది. ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలోనే ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సూర్యచంద్రులు ఎలాగో భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని హిందువులు గట్టిగా నమ్ముతారు. ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు శివుడు లేని వస్తువు శివుడు లేని ప్రాణి లేదని అందరిలోనూ శివుడున్నాడని అదే అద్వైత తత్వం అని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. ఈ ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వాటిలో వేటికవే ప్రత్యేకమైనవి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్ని ఆలయాలలో ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోనే బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇక్కడ ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నలరాజుతో నిర్మించబడింది. పెన్నా నది తీరంలో వెలిసిన ఈ దేవాలయం వెనుక శ్మశానం ఉంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో మహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు. ఇక్కడ శివుడు స్వయంభూ కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపిన దోష ఉండదన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ముఖమండపం, కళ్యాణ మండపం, అంతరాలం, గర్భగుడి అనే ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఇంకా అదే ఆవరణలో కుడివైపున వీరభద్ర చండి ఆలయాలు, కళ్యాణ మండపం, రామాలయం, పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా దొరికిన నల్లరాతితో ఆనాటి శిల్పులు అందమైన శిల్ప సంపదకు ప్రాణం పోశారు. కొంత ఖజురహా శైలిని మరికొంత హంపి శైలిని చూడవచ్చు. ఇక్కడ పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. భక్తుల నుండి పూజలు అందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు పాల్గొన మాసం శుద్ధి తదియ వరకు 11 రోజుల పాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుని దర్శించినప్పుడు ఎంత భక్తి పరవశానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీద ఉన్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు.
రామాచార్య అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో 21 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడ శివలింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాలలో ఉన్నట్లు కాకుండా ఇక్కడ శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది. విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవమిస్తారు. వారి పరిపాలనా కాలంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అద్భుతంగా శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సాక్షాత్తు రాముడి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాను కాబట్టి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని వచ్చింది పేరు. ఇక్కడ బుగ్గ అని ఎందుకంటారంటే ఎప్పుడు బుగ్గ అంటే నీటి ఊట అనమాట. ఇక్కడ శివలింగం కింద ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఇక్కడ. అది విషయం వచ్చేసి ఫ్రెండ్స్ సంగీతం వచ్చే స్తంభాలని చెప్పాను కదా, ఒకసారి చూపిస్తారా అని కొట్టి చూడండి సంగీతం వచ్చింది దీనిలోంచి. చూశారు కదా సంగీతం వస్తుంది దానిలోంచి, అది ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత. మీకు ఒకసారి గుడి మొత్తం చూపిస్తుంటాను చూడండి.
ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మీరు చూసినట్టయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విగ్రహాలకు తలలు వలగొట్టినారు. ఇక్కడ కూడా చూడండి ఈ విగ్రహానికి కూడా తలలు వలగొట్టినారు. ఇంకా ఇక్కడ ఉన్న ఇలాంటి విగ్రహాలు ఎక్కడ ఉన్నా కానీ మొత్తం అనిదాలకు తలలు పలగొట్టడం అయితే జరిగింది. మూతులు కానీ అంతా పలగొట్టినారు. ఎందుకంటే ఇవి రాత్రిపూట వింత వింత శబ్దాలు చేస్తున్నాయట. ఇక్కడ దగ్గరగా ఉన్న ఇళ్ళ వాళ్ళకి ఇవి చేసే శబ్దాలు వినబడి ఈ విగ్రహాల వల్లనే ఇలాంటి శబ్దాలు వస్తున్నాయని వాళ్ళ దీనిని పగలగొట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి వీరభద్ర స్వామి ఆలయం ఇది. ఫ్రెండ్స్ భారతదేశంలోనే ప్రాచీనమైన దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అన్నమాట.